బ్రిటన్ ఇథియోపియా సంబంధాలపై ప్రిన్స్ అలమయోహు మృతదేహం అప్పగించాలన్న డిమాండ్ ప్రభావం చూపనుందా యువరాజు అవశేషాలను తిరిగి ఇవ్వాలన్న వినతికి కింగ్ చార్లెస్ త్రీ సానుకూలంగా స్పందిస్తారా ఇంతకీ ఎవరే ప్రిన్స్ ఆయన బ్రిటన్ లో ఎందుకు చనిపోయారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది విన్సర్ క్యాసిల్లో ఖననం చేసిన పంతొమ్మిదవ శతాబ్దనాటి ఇథియోఫియా యువరాజు అవశేషాలను వెనక్కి ఇచ్చేందుకు బంకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించింది మా కుటుంబ సభ్యుడిగా ఇథియోఫియా వాసిగా ఆయన అవశేషాలు మాకు కావాలి ఎందుకంటే ఆయన పుట్టింది ఆ దేశంలో కాదు అని యువరాజు వారసులు చెబుతున్నారు బ్రిటన్లో ఆయన్ని ఖననం చేయడం సరైంది కాదని అంటున్నారు ఏడేళ్ల వయసులోని యువరాజు అలేమయేహును బ్రిటన్కు తరలించారు ప్రయాణంలోని తల్లి మరణించడంతో అనాథగానే ప్రిన్స్ అలేమయ్యహు బ్రిటన్కు చేరుకున్నారు యూకేకు వెళ్లిన తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధితో పద్దెనిమిదేళ్ల వయసున్న యువరాజు పద్దెనిమిది వందల తొమ్మిదిలో మరణించారు క్వీన్ విక్టోరియా అభ్యర్థన మేరకు రాయల్ కుటుంబం అప్పట్లో ఆయనకు ఆర్థికంగా సాయపడింది ఖననం చేసిన రాజు మృతదేహాన్ని వెలికితీస్తే విండ్సర్ క్యాసిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్ కటాకామ్స్లో ఖననం చేసిన ఇతరుల అవశేషాలపై ప్రభావం పడే అవకాశముందని బకింగ్హామ్ ప్యాలెస్ అధికార వర్గాలు చెబుతున్నాయి సమీపంలోని ఇతరుల మృతదేహాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన అవశేషాలను తవ్వి వెలికితీయడం సాధ్యమయ్యే పని కాదని ప్యాలెస్ తెలిపింది ప్రిన్స్ మయేహు స్మారకాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని చేపల్లోని అధికారులు ఎప్పుడూ గుర్తిస్తారని అలాగే అక్కడ ఖననం చేసిన ఇతరుల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని చెప్పింది గతంలో కూడా చాపెల్ను సందర్శించేందుకు ఇథియోపియా అధికారుల నుంచి రాయల్ కుటుంబానికి అభ్యర్థనలు అందాయని తెలిపింది పద్దెనిమిది వందల అరవై రెండులో తమ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రిన్స్ తండ్రి చక్రవర్తి టెవోడ్రోస్ టూ బ్రిటన్తో సంబంధాలు పెట్టుకోవాలని చూశారు కానీ ఆయన రాసిన లేఖలను క్వీన్ విక్టోరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు రాణి మౌనంతో కోపం తెచ్చుకున్న చక్రవర్తి టెవోడ్రోస్ టూ అన్ని విషయాలను తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే కొందరు యూరోపియన్లను వారిలో బ్రిటిష్ వారిని అదుపులోకి తీసుకున్నారు దీని తర్వాత భారీ ఎత్తున సైనిక చర్యలు జరిగాయి దీనిలో బ్రిటన్ భారత్ల నుంచి పదమూడు వేల మంది సైనికులు పాలు పంచుకుని చక్రవర్తి నిర్బంధంలో ఉన్నవారిని రక్షించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చక్రవర్తి తన జీవితాన్ని బ్రిటన్ జైలులో గడిపేందుకు ఇష్టం లేక తనకు తానుగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ఆయనను ఒక హీరోగా నిలబెట్టింది ఈ యుద్ధం తర్వాత బ్రిటన్ వారి సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వేలాది కళాఖండాలు దోచుకుంది వీటిలో బంగారపు కిరీటాలు నెక్లెస్లు వస్త్రాలు మాన్యు స్క్రిప్ట్లు ఉన్నాయి అలాగే యువరాజు అలేమయేహు ఆయన తల్లి రాణి తిరువర్క్ వ్యూగ్ను కూడా తమ దేశానికి తీసుకువెళ్లారు టెవోడ్రోస్ శత్రువుల నుంచి వారిని కాపాడి సురక్షితంగా ఉంచేందుకు వీరిని తమ దేశానికి తీసుకువెళ్తున్నట్లు బ్రిటన్ చెప్పింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది జూన్లో ఆయన్ను బ్రిటన్కు తరలించిన తర్వాత ప్రిన్స్ ఇబ్బంది ర పరిస్థితి ఎదుర్కోవడం అనాథగా మారడాన్ని విన్న క్వీన్ విక్టోరియా ఆయనపై జాలి చూపించారు ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో ఉన్న ఐల్ ఆఫ్ వెయిట్ లోని క్వీన్ హాలిడే ఇంట్లో ప్రిన్స్ ను క్వీన్ విక్టోరియా కలుసుకున్నారు ప్రిన్స్ కి ఆర్థికంగా సాయం చేసేందుకు ఆమె అంగీకరించారు కెప్టెన్ ట్రిస్ట్రామ్ చార్లెస్ సాయేర్ స్పీడీని సంరక్షకుడిగా నియమించారు ఇథియోపియా నుంచి తీసుకువచ్చిన ప్రిన్స్ కు ఆయన తోడుగా నిలిచారు తొలుత ఐల్ ఆఫ్ వెయిట్లో ఇద్దరు కలిసి నివసించేవారు ఆ తర్వాత కెప్టెన్ స్పీడీ ప్రిన్స్ ను ప్రపంచమంతా తిప్పి చూపించారు ప్రిన్స్ కి చదువు అవసరమని గుర్తించిన తర్వాత బ్రిటన్ పబ్లిక్ స్కూల్ రగ్బీలో అలేమయేహును చేర్పించారు కానీ అక్కడ ఆయన సంతోషంగా లేరు తర్వాత హార్ట్స్ లోని రాయల్ మిలిటరీ కాలేజీలో చేరారు అక్కడ కూడా ప్రిన్స్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఒక దశలో ప్రిన్స్ తిరిగి తన దేశానికి వెళ్లిపోవాలనుకున్నారని కానీ ఆ ఆలోచనకు బ్రిటన్ నుంచి అనుమతి రాలేదని సమాచారం లీడ్స్లోని ఒక ప్రైవేట్ ఇంట్లో ఉంచి ఆయనకు ట్యూషన్ ఇప్పించారు కానీ ట్యూషన్ సమయంలోని ఆయన న్యూమోనియాతో బాధపడ్డారు ఒకానొక సమయంలో తనపై విష జరిగిందని భావించి చికిత్సను కూడా ప్రిన్స్ నిరాకరించారు దీంతో ఆయన తన పద్దెనిమిదవ ఏట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మరణించారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో యువరాజు మరణించినట్లు ప్రకటించారు ఆయన మరణంపై క్వీన్ విక్టోరియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆ తర్వాత విండ్సర్ క్యాసిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అయితే ప్రిన్స్ మృతదేహాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరడం ఇదే తొలిసారి కాదు క్వీన్ ఎలిజబెత్ టూకి ఆ దేశ అధ్యక్షుడు గిర్మా వరల్డ్ జియోర్జిస్ రెండు వేల ఏడులో లేఖ రాశారు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రిన్స్ మృతదేహం అప్పగింతపై కొత్త కింగ్ చార్లెస్ త్రీ నుంచి అనుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నారు ఇరు దేశాల సంబంధాలకు ప్రిన్స్ మృతదేహం అప్పగింత ఒక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు